నేను ఒకటే ఈ తండావాసం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దఫా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంది, మొన్నటిదాకా మళ్ళీ రాసి రంపాన పెట్టి ఎవరైనా గిట్లాడి కండి వేసుకుంటున్నావు, నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు, మీ అమ్మ పెన్షన్ తీసేస్తా అని చెప్పాడు వాడు. నువ్వు కండి వేసుకుంటే నీ డబుల్ బెడ్రూమ్ అది కాదని చెప్పాడు. నీ పిఎం కార్డు రద్దు చేస్తా అని చెప్పాడు. తినేది మా సొమ్ము, పాడేది వాళ్ళ పంట పడతామని చెప్పాడు. అది చేసి చేసి రాసి రంపాన పెట్టి ఇవాళ కూలిపోతే వాడు దిక్కుది వాళ్ళు లేదు, ఇప్పుడు ఉండలేడు. అంటే గట్లాటోడికి సమయం వచ్చాక ఇట్లా ఉంటుంది. అందుకనే స్వేచ్ఛగా ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి జెండా వాళ్ళకు ఉంటుంది, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే నుంచి ఎవరికి నష్టం వాళ్ళు పోటీ వేసుకుంటాం కానీ నువ్వు నీకు పెన్షన్ ఇస్తుంది ఇంట్లోకి వెళ్తున్నావు బిడ్డ పెన్షన్. ఇలా మళ్ళా ఈ పార్టీ కూడా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇస్తా అని చెప్పి చూసినాడు. ఆటో డ్రైవర్ అయితే 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి, రెక్కల కష్టంతో కూలి చేసుకునే వాళ్ళైతే 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి. తెలంగాణలో ఏ ఆడబిడ్డకైనా, ఈ ఆడబిడ్డ ఆడబిడ్డ కాదు, ఏ ఆడబిడ్డకైనా కూడా ఇట్లా ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి కాగానే సంతకం పెడతా అని చెప్పి 2,500 రూపాయలు నెల నెలకి ఇస్తా అని చెప్పి ఇచ్చి ఇస్తుండే అమ్మ ఇక్కడ ఏమన్నా 2,500 రూపాయలు లేవు. ఇవాళ అనేక హామీలు ఇచ్చాడు, అవన్నీ చెప్తే ఇప్పుడు ఉండదు కాబట్టి ఈ అబద్ధాల మాటలు చెప్పి రేవంత్ రెడ్డి వచ్చాడు. ఇప్పటికి 100 రోజులు దాటిపోయింది, ఇంకొక 100 రోజులు పోతే నేను నిలబడతా, ఏం సంగతి బిడ్డ నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు, నీ సంగతి ఏమి మరి ఇస్తావా లేదని చెప్పి అడిగే పరిస్థితి కాబట్టి నేను ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోతే మీ పక్షాన కుట్రలు బిడ్డగా ఉంటా. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉంటాడు కాబట్టి ఈ బస్తీల, ఈ గ్రామాల, ఈ పట్టణాల అభివృద్ధి కోసం నా వంతుగా మీ వెంట ఉండి అభివృద్ధిలో భాగం పంచుకునే భాగ్యం కలిగించాలని చెప్పి, కమలం పువ్వు గుర్తుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.